సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర ఫైర్ అయ్యారు తన 40 ఏళ్ల రాజకీయం గురించి కేసీఆర్ మాట్లాడడం తగదు అన్నారు కేసీఆర్ స్థాయిని మర్చిపోయి తనపై వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు కబంద హస్తాల పాలనలో ప్రజలు చీకటి జీవితాన్ని గడుపుతున్నారు అని తుమ్మల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కేసీఆర్ పక్కన కూర్చున్న ఇద్దరు వేరే పార్టీ నుంచి వచ్చిన వారేనని సెటైర్లు వేశారు సీఎం కేసీఆర్ అరాచకాల పాలన పోవాలి అనే ఉద్దేశంతోనే సోనియా గాంధీ తనకు సీట్ ఇచ్చారని అన్నారు నాకు మొట్టమొదటి నుంచి గోదావరి జలాలు 10 లక్షల ఎకరాలకు రెండు జిల్లాలకు రావాలనేది నేను ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పటి నుంచి ప్రతిపాదిస్తున్నా అది మధ్యలో ఆంధ్ర ప్రాంతానికి పోయిన హెడ్ వర్క్స్ అన్ని చేసే అవకాశం లేదు అందుకని నీ తోటి వస్తున్నా నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనం కలిసి ఉన్నాం కాబట్టి ఆ రోజు నుంచి మనం గోదావరి జలాలు వాడాలి అని చెప్పి చంద్రబాబు గారితో దెబ్బలాడాం కాబట్టి ఇప్పుడు నీకే అవకాశం వచ్చింది తప్పకుండా నాకు గోదావరి జలాలు కావాలని చెప్తే దానికి ఆ సీతారామచంద్రుని నడి నడగాడినటువంటి దుమ్మగూడెం ప్రాంతం నుంచే నీళ్లు తీసుకోవాలి అందుకనే దానికి సీతారామ ప్రాజెక్టు పెట్టాను ఈరోజు నువ్వు నీ అవకాశం కోసమో కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే పక్కన ఆ పక్కన ఈ పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి అభ్యర్థుల కోసమో నువ్వు మళ్ళీ ఓట్ల కోసం మాట్లాడితే చంద్రశేఖరరావు గారు నిన్ను ఎట్లా నమ్ముతారు అని చెప్పి నేను అడుగుతున్నా పార్టీల కోసం పదవుల కోసం పార్టీలు మారారని చెప్పావు నేను ప్రజల కోసం పార్టీ మారా నీ పక్కన కూర్చున్న వాళ్ళిద్దరు కూడా పదవుల కోసం కాంట్రాక్టుల కోసం మారారు వాళ్ళిద్దరు నా పక్క ఈ పక్క కూర్చోబెట్టి పదవుల కోసం పార్టీలు మారారని చెప్తున్నావు మరి వాళ్ళిద్దరు సిగ్గుపడొద్దా